కావాలని కొంతమంది బీజేపీ నాయకులు లేకుంటే ఇంకొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టు రాకూడదని అడ్డం పడే పరిస్థితిలో ఉన్నారు. ఎవరో ఆరోపణలు చేస్తే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఈ రాష్ట్రంలో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం రాకూడదు, రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, ఈ రాష్ట్ర రైతాంగం కష్టాల్లో ఉండాలి. అందుకే అనునిత్యం వాళ్ళ పనంతా అభివృద్ధికి అడ్డుకోవడమే వాళ్ళ పని. మనం చూసాం పట్టిసీమ ఎంత, ఈరోజు పట్టిసీమ చూసిన తర్వాత ఎవరైనా సరే మనిషి అన్న వ్యక్తి ఎవరైనా విమర్శిస్తారండి ఆ ప్రాజెక్ట్ని. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా కృష్ణా డెల్టా ఈ సమయంలో కూడా ఒక బ్రహ్మాండంగా నీళ్లు వచ్చి జూన్లలోనే నీళ్లు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశ ప్రభుత్వం.